మహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలు ఎత్తాడు వాటిల్లో ఒకటే జగన్మోహిని అవతారం విష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపుర మండలంలో ర్యాలీ అనే గ్రామం ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం కలదు రాజమండ్రికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది వశిష్ట గౌతమి అనే గోదావరి ఉపపాయల నడుమున ర్యాలీ గ్రామం ఉంది ఈ ప్రాంతంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా శివకేశవులు ఇద్దరూ పూజలు అందుకోవటం విశేషంగా చెప్తారు శ్రీ భాగవత ఇతిహాసంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావింపబడింది ఈ క్షేత్ర పురాణం ప్రకారం దేవదానవులు ఇరువురు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు క్షీరసాగర మదనంలో మొదట ఆలాహలం ఆవిర్భవించింది శివుడు ఆ కాలకూట విషాన్ని సేవిస్తాడు ఆ నతి కాలంలో లక్ష్మీదేవి ఎన్నో విలువైన వస్తువులు ఆ సముద్రం నుండి ఆవిర్భవించాయి ఆ తరువాత ధన్వంతరి అమృత కలసంతో ఆవిర్భవిస్తాడు అమృతాన్ని చూడంగానే దానవులు ఒకరి మీద పరి మరొకరు కొట్టుకోవడం ప్రారంభిస్తారు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల దగ్గరికి వస్తారు జగన్మోహిని రూపితుడైన శ్రీ మహావిష్ణువుని చూడగానే రాక్షసులు మోహితులవుతారు జగన్మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు దేవదానవుల ఇద్దరిని రెండు పంకల్లో కూర్చోపెట్టి దర్బల మీద అమృత కలసాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులను మభ్యపెట్టసాగారు రాహు అనే రాక్షసుడు అది గమనించి దేవతల పంకిలో కూర్చున్నాడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు ఎదురు గమనించి శ్రీ మహావిష్ణువుకు తెలిపారు విష్ణువు సుదర్శన చక్రంతో తల నరికాడు ఆ విషం పక్కన ఉన్న దానవులకు తెలిసింది అప్పటికే అమృతం పంచడం అయిపోయింది జగన్మోహిని అదృశ్యమైపోయింది అలా అదృశ్యమైన జగన్మోహిని చూసి పరమేశ్వరుడు మోహితుడయ్యారు వారికి అయ్యప్ప స్వామి జన్మించారు జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడింది ఆ పుష్పం పడిన ప్రాంతమే ఇప్పటి ర్యాలీ అంటే పడటం అని అర్థం మరో కథనం ప్రకారం పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూ ఉండేవారు అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది చోళరాజుల్లో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వెళ్ళాడు కొంతసేపు వెళ్ళంగానే అలిసిపోయి రాజు ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆ నిద్రలో శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి తన విగ్రహం ఈ ప్రాంతంలో ఉందని దానిని వెలికితీసి ఆలయం నిర్మించమని చెప్పాడు ఆ విగ్రహం కనుగొనటానికి ఒక చెక్క రథాన్ని ఆ ప్రాంతంలో లాగుకొని వెళ్తుండగా ఆ రథశైలి ఎక్కడ రాలి పడుతుందో అక్కడ త్రవ్వించి విగ్రహం వెలికితీసి ఆలయం నిర్మించమని చెప్పాడు విష్ణువు ఆదేశం మేరకు రాజు వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్వించి విగ్రహం బయటికి తీసి గుడి నిర్మించారు జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో ఉన్న విగ్రహం విలక్షణమైనది ఇది ఏకశిలా విగ్రహం ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు వెడల్పు మూడు అడుగులు ఈ విగ్రహం ముందువైపు కేశవ రూపంలో వెనక వైపు జగన్మోహిని రూపంలో ఉంటుంది ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో నల్లరాత్రి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికి ఇంపుగా ఉంటుంది ఇందులోను శిల్ప సౌందర్యం వర్ణనాతీతం నకసిక పర్యంతం అందంగా రూపొందిన ఈ శిల్పానికి కాళ్ళగోళ్లు గోళ్ళు చూస్తే ఇది నిజంగా ఉందేమో అనిపించే అద్భుతంగా మరిచాడు శిల్పి అదేవిధంగా శిఖ చుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా నిజమా అన్నట్లు కనిపిస్తుంది విగ్రహం ముందు వైపు విష్ణువు శంఖం చక్రం గద అభయహస్తం కలిగి ఉంటాడు విగ్రహం పైభాగంలో ఆదిశేషువు పడగలు విప్పి నిలుస్తున్నట్లు ఉండడం విశేషం విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు చెక్కటి జడముడి అందమైన శిరసాకృతి వంటివి కలిగి పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది స్వామివారికి జరిగే అన్ని పూజా హారతులు విశేషంగా వెనక భాగంలో కూడా జరుగుతాయి ఈ ఆలయంలో స్వామివారి పాదాల దగ్గర చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు గర్భగుడిలోకి చేరుకోగానే పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అనువనువునా చూపిస్తారు నల్లరాతి విగ్రహం దీపం సాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న శివుణ్ణి ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది ఈ శివలింగ ప్రతిష్టాపన సమయంలో బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి విచ్చేసి తన కమండలంలోని జలాన్ని మంత్రపూర్వకంగా లింగంపై చల్లి ప్రతిష్ఠించారు బ్రహ్మ తన కమండలంతో లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఉమా కమండలేశ్వరుడిగా ఇక్కడ శివుడు భక్తులచే నీరాజనలు అందుకుంటున్నాడు ఈ ప్రాంతంలో మనం శ్రీదేవి భూదేవి నారదుడు తుంబుర రంభ ఊర్వశి శ్రీకృష్ణ ఆదిశేషువు గంగ గరుడ విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలో జగన్మోహిని కేశవ కళ్యాణం శ్రీరామ సత్యనారాయణ పరిణయం వేణుగోపాలస్వామి జన్మాష్టమి కార్తీక కార్తీకశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దేవీ నవరాత్రుల వంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఆలయ సమయాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తీసి ఉంటుంది గుడి లోపల ఫోటోలు తీయరాదు రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు డెబ్బై నాలుగు కిలోమీటర్లు అమలాపురానికి ముప్పై నాలుగు కిలోమీటర్లు రావులపాలెంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ క్షేత్రం కలదు చూశారు కదా ఏకశిలపై ముందు కేశవ రూపంలో వెనక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమిస్తున్న ర్యాలీ శ్రీ జగన్మోహిని స్వామి ఆలయం గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్